ఊరికినే సంబర్ పడిపోవద్దు, ఏం లేదు, 2024లో మీకు చావు దెబ్బే. లోకిని ఎవర్రా నాయన, పప్పుని ఎవర్రా ఎక్సెప్ట్ చేస్తారు? మీరు అతని జాకీ ఎత్తి లేపినా కూడా, ఎయిర్ప్లేన్ జాకీ ఉందే, ఎయిర్ప్లేన్ జాకీ ఎత్తి కొట్టినా కూడా లీడరా, వేస్ట్ మాటల. మీరు ఎన్ని వేసుకున్నా, ఎన్ని డప్పులు కొట్టుకున్నా, ఎన్ని పీక్కున్నా, ఎంతమందిని ఎన్నించి లాక్కు వెళ్ళి ఏమి చేసుకున్నా ఏమి అయ్యేది లేదు, ఏమి ఒరిగేది లేదు. వాళ్ళ రాజకీయాల్లో ఏదో సాంచి ఉంటుంది, దరిద్రం నెత్తి మీద తాండవిస్తేనో ఏం చేస్తాం, పోయి ఆ తెలుగుదేశం పార్టీలో చేరతాం. ఒక సామెత ఉంటుంది, ఇరే ఇడికి టైం బాగాలేదురా, దరిద్రం శని ముసించిందిరా అంటే ఏమవుతుంది, తెలియకుండానే ఏదో పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరికీ దరిద్రం ముసించి శని ముసించి ఏమైంది, పోయి ఆ తెలుగుదేశం పార్టీలో చేరి ఆడోడిపోతున్నారు అంతే. అర్థమైందా? ఏదో ఒకటి సామెత చెప్తా, ఏముడి అడుకోపోతా అంటే ఒక పెట్ట ఒక చెట్టు మీద ఉంటుందంట, ఓ పని మీద పోతా, తర్వాత ఏందిరా పెట్టేయడం ఉంది ఎడగాది ఉండాల్సిందే అనుకొని చూసాట వెళ్ళిపోతాడంట. కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే తర్వాత కరెక్ట్గా పెట్టొచ్చి ఇంకో దగ్గర వాళ్ళు ఉంటుందంట. ఎస్, పెట్ట ఎడకొచ్చి చచ్చిపోవాలరా, ఆడున్నది తప్పుపడ్డాను అని చెప్పి ఆడది ఎత్తిపోద్ది. అట్ట వీళ్ళు ఏడుంటే గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం రాత ఏం రాస్తున్నాడు భగవంతుడు, ఓటమి రాస్తున్నాడు. ఓటమి రాస్తున్నాడు అంటే ఏం చేయాలా, ఈ పార్టీలో గెలుస్తారు కాబట్టి పక్కన ఉన్న దరిద్రమైన పార్టీలో వచ్చి రేపు ఓటమి చెందుతున్నారు అంతే. నెత్తి మీద రాత బ్రహ్మ రాసుంటాడు, భగవంతుడు రాసేసాడా, ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలుపు కాబట్టి శని ముసించి దరిద్రం తాండమాడి ఏడంచి ఆడికెళ్ళి ఓడిపోతున్నారు అంతే. అంతమించి ఇంకేం లేదు నాయనా.